ఈరోజు కటారిపాలెంలో ఉన్నటువంటి మన నిర్పేద కుటుంబాలైనటువంటి వారికి మన సిడ్యాప్ తరఫున పనిచేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ వారు మన ఆర్థిక సహాయంతో కొన్ని నిత్యావసర వస్తువులు అదే విధంగా మనం డిఆర్డీఏ తరఫున కూడా వారికి కాయగూరలు కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనం ప్రతి ఎక్కడైనా పేదవారు ఉంటే వారిని అందరినీ కూడా మనం ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి మనం వారికి మెయిల్ చేయటం ఈ కరోనా టైంలో లాక్డౌన్ ఉన్నప్పుడు వారు ఏ పనులు చేసుకోలేక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి నిరుపేద కుటుంబాలకు మనం ఆర్థిక సహాయం చేయగలిగితే లేకపోతే ఏదైనా వారికి మనం ఇలాంటి నిత్యావసర వస్తువులు కానీ కాయగూరలు కానీ ఇలాంటివి చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏపీఎం కానీ మన ఏరియా కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ కటారిపాలెంలో ఉన్నటువంటి ట్రైబల్ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వారికి ఆధార్ కార్డులు తెప్పించడం, తర్వాత గ్రూపులను తయారు చేయటం, వారికి వీలైనంత వరకు పెన్షన్ కూడా వచ్చేదానికి కూడా కృషి చేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా అందరికీ కూడా మనం మీరందరికీ గవర్నమెంట్ తరఫున ఏవైతే లబ్ధి చేకూరుతుందో మా డిఆర్డీఏ తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి మేము చాలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ మేడం గారికి, తర్వాత అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మా వచ్చినటువంటి వెంకటేశ్వర్లు గారు కటానివాసాలయంలో ఇంత ఎదిగా ఉంటారని అనుకున్నాము. సార్ చెప్పిన తర్వాతనే ఇదే ఫస్ట్ చూడడం జిల్లాలో. దీని తర్వాత మళ్ళీ మిగతా చోట ఇప్పుడు 720 మంది వరకు అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి, తర్వాత ఆధార్ కార్డు లేని వాళ్ళకి 720 మంది వరకు ఇచ్చినాము. ఈ రోజు కూడా 22 మందికి ఇచ్చినాము సార్. ఇప్పుడు వాడు వచ్చేసి ఇంపల్లిలో ఇక్కడ వచ్చినారు. ఇక్కడ డిఆర్డీఏ తరఫున మీ అందరూ సహకరించి వీళ్ళకి ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ తరఫున మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ విధంగా కాకోకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు వచ్చేటట్టు చేయడానికి ఇక్కడ 17 పట్టాలు ఇస్తున్నారండి సార్. మిగతా వాళ్ళకు కూడా ఏదైనా చూసి ఫస్ట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మన వాళ్ళ ద్వారా చేయించేసి వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువన్నీ వాళ్ళకి సమకూర్చేదానికి అందరం కలిసి ప్రయత్నించి సఫలం చేస్తామని